हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल। इक मन इतना जालारी वालों चापल पड़ता चूड़ो इधे इप्ड वर्षा वर्षाकाल स्टार्ट कदा वर्षाकाल स्टार्ट नदी कीर प्रवहिस्ट नीर प्रवहितपू एगवक अटे नीति की एरगे चापल एक्तन यह टाइम में एंटे जालर चापल बताई अंदम नदी की चुटपा उ ग्रामस्थल इलांट इसरोल గాలం తీసుకొని వచ్చి ఇక్కడ చేపలు పడుతుంటారు। ఇది చూడడానికి చాలా ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉంటుంది, మరి ఇంకా పట్టేటోళ్ళకి చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది। అందుకోసం అనే వీడియో చూసేటోళ్ళు కూడా చాలా థ్రిల్ ఎంజాయ్ చేస్తారు కాబట్టి నేను ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను। ఇది వచ్చేసి మనం నల్గొండ జిల్లా భీమవరం దగ్గర ఉన్న మూసి బ్రిడ్జ్ ఇది। ఈ మూసి బ్రిడ్జ్ మీద నుంచి ఇల్లు చేపలు పడుతున్నారు। చూడండి అతను ఎల్లో కలర్ విసురల తోటి చేతనే చూద్దాం మనం। ఇప్పుడు ఈ తాత ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ ఆ చేతిలో తాడు ఉంది కదా లోపలికి ఇలా బాబుకు పెద్ద చేప పడితే ఆ చేపని ఒక నెట్ లాంటి వలలో వేసి ఆ వలకున్న తాడుని పైన పైన ఈ రాయి దిమ్మకు కట్టుతున్నాడు। ఎవరైనా కొనడానికి వచ్చినప్పుడు దాన్ని తీసి అమ్ముతారు అన్నట్టు। ఇప్పుడు ఆ ఉత్తర పక్కన ఉన్న అన్న విసిరిండు కదా వల, ఇప్పుడు వాళ్ళకి చేపలు పడతాయి చూడండి। ఇలా ప్రవాహం స్పీడ్గా పోయాక వేస్తే చేపలు పడవు అంట టెక్నిక్ వీళ్ళు చెప్తున్నారు। ఏంటంటే ప్రవాహం వెళ్తూ నీటి ప్రవాహం వెళ్ళేటప్పుడు ఆ పక్కన కొంచెం స్లోగా వెళ్తుంటుంది వాటర్, ఏదో రాళ్ళు అడ్డ వచ్చినప్పుడు అక్కడ కొంచెం అటు రూట్ డైవర్షన్ చేసుకుంటాయి కదా ఆ ప్లేస్లలో కొంచెం వాటర్ స్పీడ్ తక్కువ ఉంటాయి అట్లాంటి దగ్గర వీళ్ళు వేసినారు। ఇక చూడండి ఎట్లా పడ్డాయో, ఇవన్నీ తిలాపియా చేపలు అంటాం మన లోకల్ భాషలో పాంప్లెట్ అంటారు। సూర్యాపేట జిల్లాలో నల్గొండ జిల్లాలో వీటిని పాంప్లెట్ అని పిలుస్తాం, మరి మీ దగ్గర ఏమని పిలుస్తారో కామెంట్స్లో రాయండి। మా దగ్గర అయితే పాంప్లెట్, ఇంగ్లీష్లో తిలాపియా అంటారు। ఈ చేప రుచి బాగుంటుంది, లైవ్ ఫ్రెష్ బాగుంటాయి, కానీ ఇవి చనిపోతే మాత్రం తొందర ఖరాబ్ అవుతాయి। లైవ్ తీసుకోవాలి ఎప్పుడైనా చేపలు తీసుకుంటే మాత్రం ఈ చేపల్ని। ఇక్కడ చూడండి వాళ్ళ బాబు వలలో ఇస్తున్న నెట్ వల, ఇది ఏంటంటే వాళ్ళు స్టోర్ చేసుకునే వాళ్ళ సంచి అది, ఆ బ్యాగ్ అది కూడా ఒక నైలాన్ ప్లాస్టిక్ టైప్ సంచిలో వేస్తారు। దాంట్లో వేస్తే ఏంటంటే అవి వలసి ఉండటం వల్ల ఈ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ నీళ్ళలో వదులుతారు అన్నట్టు, నెట్ క్లోజ్ చేసి మూత కట్టేసి। దీనివల్ల ఏంటంటే అక్కడికి మళ్ళీ వాటర్లో ఉన్న ఫీలింగ్ తోటే లైవ్ బతుకుంటాయి। ఎవరన్నా కొనడానికి వచ్చినప్పుడు ఆ సంచిని ఇప్పుడు అది ఉంది కదా బాబు పట్టుకున్న సంచి ఆ బ్యాగ్ని పైకి లాగి వాళ్ళకు అమ్మి మళ్ళీ మిగతాయి మళ్ళీ లోపలికి వెళ్తారు అన్నట్టు। ఈ విధంగా వాళ్ళు చేపలు పడుతుంటారు। ఇక్కడ మనం చూడవచ్చు ఇది ఇసురోలు అంటారు, నేను అందాది సరదాగా అడిగాను మరి ఎంత ఉంటుందన్న ఈ వల, ఏంటి రేటు ఎంతలా అని అంటే 5000 అవుతుంది అన్నాడు ఆ వలకు। అని చూస్తే జెన్యున్ చాలా క్వాలిటీ హై క్వాలిటీ ఉన్నది, ఆ అమౌంట్ పెట్టవచ్చు అనిపించింది నాకైతే, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా చూశాను నేను అవి చాలా లో క్వాలిటీ ఉన్నప్పుడు వాళ్ళు కూడా 4000 చిల్లర పైన చెప్పారు। ఇది చాలా హై క్వాలిటీ ఉన్నది వైరింగ్ మాత్రం, వీళ్ళు సొంతంగా వాళ్ళే నేసుకున్నారట ఈ వలని, వాళ్ళ రా మెటీరియల్ కొనుక్కొచ్చుకొని వాళ్ళే తయారు చేసుకున్నారట। ఎవరన్నా వచ్చి కావాలంటే మాత్రం దీన్ని అమ్ముతా అంటున్నాడు, 5000 అంటున్నాడు। ఇక కొంచెం బార్గెన్ చేసుకుంటే ఏమైనా కొద్దిగా తక్కువ అటు ఇస్తుండొచ్చు, ఇది విషయం। అవి కింద పూసలు అవి ఉంటాయి కదా ఇనిపోయి ఇవి కొంచెం తేలినట్టున్నాయి, తేలినట్టు పండ్లతోటి దగ్గరికి వస్తున్నాడు। ఇంకోటి ఏంటంటే ఈ వాటర్లో ఇసురలో వేసినప్పుడు వీళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి। ఏంటంటే ఇప్పుడు ఆ నదిలో అక్కడక్కడ రాళ్ళు ఉంటాయి కదా చిన్న రాళ్ళు, ఆ రాళ్ళకు తట్టి వల ఇసిరినప్పుడు ఆ రాళ్ళకు తట్టి రాదు, అట్లాంటప్పుడు వాళ్ళు డైర్ చేసి అందులో నదిలోకి దిగి మరి అది తీసుకొని రావాల్సి ఉంటుంది। ఇతను కూడా 2 సార్లు ఆ విధంగా చేయాల్సి వచ్చింది అక్కడ రాళ్ళు ఉండి। ఇంకా ఇక్కడ ఇసురులను ఎలా విసిరాలో మనం ఇక్కడ చూడవచ్చు, ఇసురులను ఎలా విసిరేం అనే దాన్ని బట్టి ఆ స్కిల్ ఎంత మంచి మనం ఇసురులను విసిరితే ఆ ప్రాంతంలో ఉన్న చేపలు అంత ఎక్కువగా పడడానికి అవకాశం ఉంటుంది। పర్ఫెక్ట్గా ఇసురులను విసిరితే మాత్రం
ఆ ప్రాంతంలో చేపలు ఉన్న వరకు ఖచ్చితంగా 99.9% వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంత పర్ఫెక్ట్గా విసిరోలు అనేది చేపలు పికప్ చేసుకుంటుంది. ఇప్పుడు పడ్డ ఆ రౌండ్ సర్కిల్ లోపల వరకు చేపలకు వేళ ప్రాంతంలో ఉంటే 100% 99.9% లేదంటే నాకు పక్క వచ్చేస్తుంది ఆ ప్రాంతంలో ఉంటే, లేకుంటే చెప్పలేము. ఇంకొకటి, ఆ విసిరోలో విసిరే వ్యక్తి ఇంత పర్ఫెక్ట్గా విసిరాడనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఒకసారి వస్తుంది, ఒకసారి ఆ ప్రాంతంలో లేకపోతే చేపలు రావు. ఇప్పుడు చూడండి, ఈ టైం చేపలు రాలేదు ఆ ప్లేస్లో, లేవు. పర్ఫెక్ట్ విసిరాడు కానీ అక్కడ ఆ ప్లేస్లో అక్కడ చేపలు అనేవి లేవు అన్నమాట. ఇలా ఒక్కోసారి చేపలు పడుతుంటాయి, ఒక్కోసారి రావు. వాళ్ళకి కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒక్కోసారి ప్లేస్ మారుస్తున్నారు, ఇక్కడి నుంచి అడ్డుకోవాలి, ఆ ప్లేస్కి వచ్చి చెప్పేయాలి. ఆ ప్లేస్లో పడ్డ తర్వాత మళ్ళీ ఇలా ప్లేస్కు కొంచెం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ అదే ప్లేస్ వేస్తాను. మళ్ళీ ఆ ప్లేస్లో చేపలు స్టోర్ చేస్తాను, చేరే వచ్చి చేరుతాయి అనమాట. అక్కడ చేరటం వల్ల వీళ్ళు మళ్ళీ ఒకసారి అక్కడ పోయి ఆ ఇతరులు చెప్పి పడతాం. ఇక్కడ చూడండి, ఆయన ప్లేస్ మార్చిండు. ఇంకొక పక్కన తాత కూడా వేస్తున్నాడు. ఈ విధంగా ప్లేస్ మారుస్తూ వల్ల విసురుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, వాటర్ సౌండ్ చాలా అద్భుతంగా వస్తుంది. నది వాటర్ వీళ్ళు ఇక్కడ పంజాయి పెట్టుకుంటారు. ఏంటంటే ఇప్పుడు ఆ వాటర్లో అక్కడ అడుగున రాళ్ళు ఉన్నాయట, వల విసిరినప్పుడు రాళ్ళు అక్కడ వల తట్టిపోయి ఆగిపోతుంది, వల రావట్లేదు. అయితే అతను ఏమంటుండంటే, నేను ఎప్పుడో ఒకటి వచ్చి నన్ను తీయమంటారు, ఏదో ఒక రోజు వస్తాను నేను, మీరు రోజు పట్టుకుంటారు మీరు తీయాలి కానీ అని అవతల బని వేసుకున్నాను అంటుండు. ఈ తాతనేమో ఎవరైతే ఉందో ఎప్పుడైతే ఉందో వచ్చి తీసేదానికి రోజు తీస్తే ఏముందని ఈయన అంటుండు. ఇద్దరికి ఒక కామెడీ సంభాషణ జరుగుతుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఆధార్ పడ్డదా లేదా మరి తెలుపుతా ఉన్నాడు, ఏం రాలేదు సార్.